नमस्ते ना पेरु कल्याण दिलीप सुंकरा कॉमनर लाइब्रेरी लो मानो विजयवाड़ संबंधी स्वर्ण पैलेस लो जरिगिनटुवंटि दुर्घटन की संबंधी क्लुप्तंगा विवरिंचेटुवंटि प्रयत्न चेद्दां। स्वर्ण पैलेस लो ई रोजु एदैते कोविड सपोर्टिंग सेंटर किंद रमेश हास्पिटल्स विजयवाड़ संबंधिंचिनटुवंटि प्राइवेट आसपत्रि सपोर्टिंग सेंटर किंद कोविड कोसम तीसुकुन्नटुवंटि ఒక क्वारंटीन प्लेस लांटिदि। ఆ సపోర్టింగ్ సెంటర్ లో 10 మంది మెడికల్ స్టాఫ్ సుమారు 40 నుంచి 50 మంది కోవిడ్ పేషెంట్లతో ఉన్నప్పుడు ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఒక దుస్సంఘటన, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయితే ప్రథమంగా చెప్తున్నటువంటి అంశం, సుమారు 10 నుంచి 11 మంది అందులో మరణించడం అనేటువంటిది బాధాకరమైన అంశం। ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడల్లా కూడా మనకు మనసులో తొలిచేటువంటి అంశం, ఎందుకని దేని కోసం ఇలా జరుగుతూ ఉంటది, వాటిని నివారించలేమా, ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇటువంటి దుర్ఘటనలు వింటూనే ఉంటాం, అసలు దీని సంబంధిత శాఖలేంటి, అవి చేయడానికి మన దగ్గర ఏ చట్టాలు లేవా అని ఆలోచించినప్పుడు మన దగ్గర చట్టాలన్నీ కాగితాల్లో పదిలంగానే ఉంటాయి। ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటిది 1999 లోనే చట్టం చేసుకోవడం జరిగింది। ఆంధ్రప్రదేశ్ ఫైర్ అండ్ సేఫ్టీ యాక్ట్ 1999 లో చాలా చక్కగా దానికి ఏకంగా ఎంతమంది సూపరింటెండెంట్లు ఉండాలి, ఏకంగా డైరెక్టర్ జనరల్ లాంటి స్థాయి మనుషులు సెపరేట్ గా ఈ శాఖకి ఫైర్ అండ్ సేఫ్టీకి ఎలా పెట్టాలి, హై రేజ్ బిల్డింగ్స్ అయితే ఏం తీసుకోవాలి, చిన్న భవంతులు అయితే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఫైర్ అండ్ సేఫ్టీ సర్టిఫికెట్స్ ఎలా ఇష్యూ చేయాలి, టైమ్లీ అంటే హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ వాటిని రీవిజిట్ చేసి ఫైర్ అండ్ సేఫ్టీ నామ్స్ అనేటువంటివి పాటిస్తున్నారా, పాటించకపోతే అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఎలా ఇష్యూ చేయాలి, వాటిని సరి చేసుకున్న తర్వాత మళ్ళీ రీఅష్యూరెన్స్ ఆఫ్ సర్టిఫికెట్స్ని ఎలా ఇష్యూ చేయాలి అనేటువంటి వాటి మీద చాలా చక్కగా పేజీలు పేజీలు అయితే మనందరం చట్టాలు రాసుకున్నాం। దీనికి ఎవరిని కారణభూతం చేయాలా, ప్రభుత్వాన్న ఆ పర్టిక్యులర్ శాఖన, లేకపోతే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అనేటువంటిది మీకు ఇన్ని అప్లయన్సెస్ వాడుకునేటువంటి సప్లై ఇచ్చాం, అంటే ఉదాహరణకి మన ఇల్లు ఉంది, మన ఇంట్లో తీసుకొచ్చి ఒక గాను గాడి ఇచ్చేటువంటి మెషిన్ అయితే మనం పెట్టుకోలేం, హోమ్ పర్పస్కి మనకి ఇచ్చేటువంటి కనెక్షన్లో మనం అట్లాంటివి చేయలేం, కమర్షియల్ కనెక్షన్స్, ఫేజులు, ఇప్పుడు ఎలక్ట్రికల్కి సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటో ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంటో లేకపోతే ఇప్పుడు దాన్ని ఏ శాఖను బ్లేమ్ చేయాలి, స్వర్ణ ప్యాలెస్ లాంటి హోటల్లో చాలా పేరుగాంచినటువంటి హోటల్లో షార్ట్ సర్క్యూట్ జరిగిందంటే ఒకసారి జరుగుంటుందా, అంతకుముందు ఎప్పుడైనా స్విచ్లు షార్ట్ సర్క్యూట్ కానీ సంబంధించి చాలామంది బేసిక్ ఎలక్ట్రిక్ని తెలిసిన అనుకుంటుంది, లైట్లు ఫ్లక్చువేట్ అవ్వడం అనో లేకపోతే మన స్విచ్లు ముట్టుకున్న ఏదైనా అప్లయన్సెస్ ముట్టుకున్న చిన్న చిన్నగా షాక్లు కొట్టడం అనో, సో ఎక్కడో ఒక పాత్ అనేటువంటిది రాంగ్ పాస్ అయినప్పుడు ఆ షార్ట్ సర్క్యూట్ అనేది జరుగుతుందని మన అందరికీ కూడా బేసిక్ అవేర్నెస్ ఉంటుంది, కానీ దీన్ని చెక్ చేయడానికి మనం జీతాలు ఇచ్చి డిఫరెంట్ డిఫరెంట్ శాఖలను మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాం, వాళ్ళు టైమ్లీ వాళ్ళు చేయాల్సిన పని చేస్తుంటే ఈరోజు 10 మంది చనిపోయినా 11 మంది చనిపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులకి అరే అకారణంగా పొగలో చిక్కుకుని దుర్మరణం పాలయ్యారే, కోవిడ్ కంటే దారుణమైన మరణం కదా, అంటే ఊహించుకుంటారు కదా రాత్రి పడుకునేటప్పుడు పొద్దున్నంత దట్టమైనటువంటి పొగలో ఊపిరాడకుండా చచ్చిపోతాం అనేటువంటి ఊహే భయానకంగా ఉంటే అటువంటి మరణం పొందిన వాళ్ళు ఎంత భయానకమైనటువంటి బాధని వాళ్ళు అనుభవించి చనిపోయారు అనేటువంటి కూడా మనం అర్థం చేసుకోవాలి। ఎన్ని చాలా సిల్లీగా అనిపిస్తే మన కుటుంబ సభ్యులు చనిపోయంటే మనకి గట్టిగా గొంతుతో మాట్లాడతాం, మనకేదైనా జరుగుంటే ఇంకా గట్టిగా ఆర్తనాదాలతో అరుద్దాం, కానీ ఎవరికో జరిగింది కాబట్టి కేవలం ఒక సంతాపం తెలియజేసి ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టి మనం ఊరుకుంటాం, కానీ ఖచ్చితంగా ప్రభుత్వాలు కాన్స్టిట్యూట్ చేసినటువంటి ఏదో ఎంక్వైరీ కమిటీ ఉన్నాయా, నివేదికలు రాగానే సీరియస్ యాక్షన్ తీసుకోవాలా, ఎఫ్ఎండ్ఎస్ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు, స్వర్ణ ప్యాలెస్సే కాకుండా ఇప్పుడు హైదరాబాద్ అనో విజయవాడ అనో లేకపోతే వైజాగ్ అనో ఇలా మనకి ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిపి కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటాయి, సో ఆ మెట్రోపాలిటన్ సిటీస్లో మెట్రోపాలిటన్ టౌన్స్లో ఎఫ్ఎండ్ఎస్ ఫైర్ అండ్ సేఫ్టీ మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా ప్రాథమికమైన అంశం, అక్కడ వీవీఐపీలు ఉండి ఆళ్ళ మరణం చెందినప్పుడే యాక్షన్ తీసుకుంటారా, సామాన్యులకి ఉండదా అనేటువంటిది మనం కాంట్రవర్షియల్గా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యానాలు చేసుకోవడం వల్ల క్షణం ఉపయోగం లేదు, దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ప్రతి శాఖ తన పంతం చేయాలి, మొన్న వైజాగ్లో జరిగినటువంటి ఉదంతాలు మనం చూస్తూ వచ్చాం, అవి రిపీటెడ్గా జరుగుతున్నాయి అంటే ఆయా శాఖలు నామమాత్రంగా మాత్రమే వెళ్ళి వెరిఫై చేసి ఇవ్వాల్సినటువంటి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ల మీద తాయిలాలకో లేదా పైనుంచి వచ్చేటువంటి ఒత్తిళ్లు తాళలేకో సంతకాలు పెట్టి ఇచ్చేస్తున్నారు తప్ప ప్రాపర్ వెరిఫికేషన్ అండ్ స్క్రూటినీ జరగట్లేదని మాత్రం అర్థం చేసుకుని సోషల్ మీడియాని పాజిటివ్గా వాడుకోదలుచుకున్నటువంటి మిత్రులందరూ కూడా ప్రతి శాఖ మీద కూడా ఖచ్చితమైనటువంటి డేగ కన్నేసి
వాళ్ళు చేయాల్సిన పనులు చేయనప్పుడు ఇమిడియట్ గా మినిమం 6 మంత్స్ టు 1 ఇయర్ ఆల్ సస్పెండ్ చేసినప్పుడు మాత్రమే ప్రభుత్వం చిత్తశుద్ధి బయటపడతదని మనం అర్థం చేసుకోవాలి. జై హింద్.